కరోనా సెకండ్ వేవ్ ఉధృతి దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. విపరీతంగా పెరిగిపోతున్న కేసులతో దేశంలో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాలు పాక్షిక లాక్డౌన్ 144 సెక్షన్ నైట్ కర్ఫ్యూలను విధించి కరోనాను కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తుంటే, తెలంగాణ రాష్ట్రంలోనూ బాగా పెరిగిపోతున్న కేసులతో సర్కార్ కరోనా మహమ్మారి కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షలు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించే ఆలోచనలో తెలంగాణ సర్కార్ ఉన్నట్లుగా తెలుస్తుంది. భారీగా పెరిగిపోతున్న కేసులతో తెలంగాణ రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధించే దిశగా ఆలోచనలు సాగిస్తుంది తెలంగాణ సర్కార్. ఈ మేరకు అన్ని శాఖల అధికారులతో చీఫ్ సెక్రటరీ సమీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్ని శాఖల అధికారులతో సమీక్షించిన తర్వాత సీఎం కేసీఆర్ను కలవనున్నారు. ముఖ్యమంత్రిని సంప్రదించిన తర్వాత రాత్రి కర్ఫ్యూ విధింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా వివిధ రాష్ట్రాలలో కేసుల పెరుగుదలతో కరోనా కఠిన నిబంధనలు అమలు చేస్తున్న క్రమంలో ముఖ్యంగా మహారాష్ట్ర నుండి తెలంగాణ రాష్ట్రానికి వలసలు పెరిగిపోతున్నాయి. కరోనా కారణంగా దారుణ పరిస్థితిని ఎదుర్కొంటున్న మహారాష్ట్ర నుండి తెలంగాణ రాష్ట్రానికి వలసలను కట్టడి చేయకుంటే తెలంగాణ రాష్ట్రంలోనూ దారుణమైన పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే పెరిగిపోతున్న కేసులతో ఆందోళనలో ఉన్న సర్కార్ కఠిన ఆంక్షలను అమలు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు ఉధృతంగా పెరుగుతున్నా ప్రజలు సామాజిక దూరం నిబంధనలు పాటించకపోవడం, మాస్కులను ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సమాలోచనలు చేస్తుంది. ఇప్పటికే కేంద్రం కఠిన ఆంక్షల దిశగా కరోనా కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తుంది. ఈ నేపథ్యంలో స్థానికంగా కరోనా కట్టడి కోసం రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ విధించి పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మహారాష్ట్రలో 144 సెక్షన్తో పాటుగా నైట్ కర్ఫ్యూ విధించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలోనూ నైట్ కర్ఫ్యూ విధించడానికి ప్రభుత్వ యంత్రాంగం సమాయత్తమవుతున్నట్టు సమాచారం. తెలంగాణ మరో మహారాష్ట్ర అవుతుందని ప్రభుత్వం హెచ్చరికలు. జిల్లాల్లో పరిస్థితిపై సీఎస్ ఉదయం నుండి మీటింగులు, 10th ఇంటర్ అధికారులతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీటింగ్. ఇప్పుడు ఈ అన్ని అంశాలను ఒక్కసారి నిశితంగా గమనిస్తే సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు సచివాలయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సిబిఎస్ఈ ఇప్పటికే 10వ తరగతి పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో తెలంగాణలోనూ పరీక్షలు రద్దు చేయడం, ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను ప్రమోట్ చేసి సెకండ్ ఇయర్ పరీక్షలను వాయిదా వేయడం వంటి అంశాలపై తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వారికి కరోనా నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరి చేయడం, రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ, జిహెచ్ఎంసి సహా కీలక జిల్లాల్లో వీకెండ్ లాక్డౌన్, బార్లు మూసివేసి షాపింగ్ మాల్స్, జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్, రెస్టారెంట్లపై ఆంక్షలు వంటివి ఉండే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. సీఎం కేసీఆర్ నైట్ కర్ఫ్యూ విధించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే దానిని ప్రకటించే అవకాశం ఉంది.